ఈరోజు సిఎంఆర్ఎఫ్ ద్వారా బండాత్మకూరు మండలంలో 35 మందికి 19,03,000 రూపాయలు, మహానంది మండలంలో 27 మందికి 15,10,000 రూపాయలు, అదర్స్ 5 మందికి 6,60,000 రూపాయలు, టోటల్ 40,73,000 రూపాయలు ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఈ 2 మండలాలకు సంబంధించినటువంటి వారు, కొంతమంది బయటి వారికి కూడా కలిపి 40,73,000 చెక్కులను అందించడం జరిగింది. ఇంకా ఇప్పటికి నిన్నటి వరకు చూస్తే నిన్న ఆత్మకూరు, వెలుగోడు సంబంధించినటువంటి చెక్కులను అందజేయడం, శ్రీశైలం సంబంధించిన చెక్కులను అందజేయడం జరిగింది. ఈరోజు బండి ఆత్మకూరు, మహానంది, ఇంకా వేరే ప్లేస్లో ఉన్నటువంటి వారికి అందరికీ కలిపి 80,92,000 రూపాయలు నిన్న ఈరోజు కలిపి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇంకొక 44 చెక్కులు, అంటే 140 చెక్కులు ప్లస్ ఒక 184 చెక్కులు ఈ 2-3 రోజుల్లో రేపు కూడా ఇవ్వబోతూ ఉన్నాం. దాదాపు కూడా 1 కోటి రూపాయల పైన ఇప్పటి వరకు ఈ చెక్కుల పంపిణీ కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. ఇంత కష్టాలున్నా, ఎన్ని ఇబ్బందులున్నా, రాష్ట్రంలో ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా కూడా ఒక్కవని ధైర్యంతో ముఖ్యమంత్రి గారు దాదాపు 184 మందికి ఈ 2-3 రోజుల్లో చెక్కులు పంపిణీ కార్యక్రమం చేస్తూ ఉన్నాం. మా నియోజకవర్గం తరఫున, ప్రజల తరఫున కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాం ముఖ్యమంత్రి గారికి. కాబట్టి ఎంతోమంది చంద్రబాబు నాయుడు గారి హయాంలో 1047 చెక్కులకు ఆరోగ్యశ్రీ వర్తింపజేస్తే, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 3,600 చెక్కులకు ఆరోగ్యశ్రీ వర్తింపజేయడం జరిగింది. ఇవి కాక ఇంకా కొంత జబ్బులకు కూడా, ఆరోగ్యశ్రీ రానటువంటి జబ్బులకు కూడా సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఈరోజు చెక్కులు అందజేసి పేదలను కాపాడినందుకు ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తాం.